బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా అంటే ఏంటో అనుకున్నారు ఆడియన్స్. గేమ్స్ రూల్సే కాదు, బూతుల్లో కూడా ఉల్టా పుల్టానే. అవును, ఈరోజు ఎపిసోడ్లో కంటెస్టెంట్లు మాట్లాడిన దాంట్లో మాటల కంటే బూతులే ఎక్కువగా ఉన్నాయి. గౌతమ్ కృష్ణ ఓ డాక్టర్, అమర్దీప్ ఓ యాక్టర్, కానీ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి మాత్రం వీరిపై ఓ డౌట్ రాక తప్పదు. ఎందుకంటే ఇద్దరు ఈరోజు ఆ రేంజ్లో రెచ్చిపోయారు. అసలు ఎవరి మీద గొడవ పడుతున్నాం, ఎందుకు పడుతున్నాం, నోటిలో నుంచి ఏ మాటలు వస్తున్నాయి అని కూడా చూడకుండా ఒకరిని మించి మరొకరు రెచ్చిపోయారు. డాక్టర్ గౌతమ్ అయితే ఎపిసోడ్ మొత్తం అసలు వీడికి ఏమైంది అన్నట్లుగా బిహేవ్ చేశాడు. ఇక మన పొగరాయుడు అమర్దీప్ అయితే చెప్పక్కర్లేదు, అంతమంది లేడీ కంటెస్టెంట్లు ఉన్న చోట మరో లేడీ కంటెస్టెంట్పై బూతులతో వీరంగం ఆడేశాడు. ఈ ఎపిసోడ్ చూసిన ఆడియన్స్కి మాత్రం నాగార్జున డైలాగ్ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇన్ని సీజన్లు ఒక ఎత్తు, ఈ సీజన్ మరో ఎత్తు, అంతా ఉల్టా పుల్టా అని ఏ ముహూర్తాన నాగార్జున గారు అన్నారో కానీ దాన్ని బూతుల్లో కూడా అక్షరాల నిజం చేసి చూపిస్తున్నారు సీజన్ 7 కంటెస్టెంట్లు. అంతా వెరైటీ అన్నట్లుగానే ఉంది ఎవ్వరం. ఇకపోతే బిగ్ బాస్ 7 తెలుగు 4వ వారంలో మొత్తం 6 మంది నామినేషన్స్లో ఉన్నారు. 2వ రోజు బుధవారం ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ వచ్చిందో మరియు ఎవరు టాప్లో ఉన్నారో అలాగే ఎవరు లాస్ట్లో ఉన్నారో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1 స్థానంలో ప్రిన్స్ ఎవర్ 29% ఓటింగ్తో దూసుకుపోతున్నాడు. ప్రిన్స్కి పోలిన ఓటింగ్ శాతాన్ని బట్టి చూస్తే ప్రిన్స్ ఫ్యాన్స్ ఓ రేంజ్లో ఓటింగ్ చేస్తున్నారనే చెప్పాలి. 2వ స్థానంలో శుభశ్రీ 18% ఓటింగ్తో కొనసాగుతుంది. దీన్ని బట్టి చూస్తే శుభశ్రీ ఫ్యాన్స్ కూడా చాలా గట్టిగా ఓటింగ్ వేస్తున్నారనే చెప్పాలి. అలాగే 3వ స్థానంలో ప్రియాంక జైన్ 16% ఓటింగ్తో కొనసాగుతుంది. ప్రియాంక ఫ్యాన్స్ కూడా ఓటింగ్ బాగా చేస్తున్నారనే చెప్పాలి. ఇక గౌతమ్ కృష్ణ 15% ఓటింగ్తో 4వ స్థానంలో ఉన్నాడు. గౌతమ్కి కూడా ఓటింగ్ బాగా జరుగుతుందనే చెప్పాలి. టేస్టీ తేజ 12% ఓటింగ్తో 5వ స్థానంలో కొనసాగుతున్నాడు. తేజ తన ఓటింగ్ శాతాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే చెప్పాలి. అలాగే రతిక 10% ఓటింగ్తో 6వ స్థానంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే రతికకి చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుందనే చెప్పాలి. ఇప్పుడు చూసిన ఈ అనఫీషియల్ ఓటింగ్ బట్టి చూస్తే టేస్టీ తేజ మరియు రతిక వీళ్ళిద్దరూ జస్ట్ 2% ఓటింగ్ తేడాతో చివరి 2 స్థానాల్లో ఉన్నారు. ఇదే ఫ్లో కనుక కంటిన్యూ అయితే వీళ్ళిద్దరిలో నుంచే ఈ వారం ఎవరో ఒకరు ఎలిమినేట్ కావచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన పొజిషన్స్ అవి అలానే ఉండవు. ఎందుకంటే గంట గంటకి మరియు ప్రతిరోజు ఓటింగ్ పోల్స్ చేంజ్ అవుతూనే ఉంటాయి. జస్ట్ ఇప్పుడు నేను మీకు చెప్పింది బుధవారం సాయంత్రం వరకు పోలిన ఓటింగ్ రిజల్ట్స్ మాత్రమే. మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్కి డిస్నీ ప్లస్ హాట్స్టార్ అలాగే మిస్డ్ కాల్ ద్వారా కూడా ఓటింగ్ బాగా వేసి ఈ వారం ఎలిమినేట్ కాకుండా హౌస్లో ఉంచే బాధ్యత మీదే. అలాగే బిగ్ బాస్ సీజన్ 7లో మీకు నచ్చిన ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీ అమూల్యమైన కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.